ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి, కొంచెం ఫన్గా అయితే ఉంటుంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దినేష్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ మేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సామ్సంగ్ 7 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ విత్ ఇన్వర్టర్ టెక్నాలజీ గల వాషింగ్ మెషిన్ అయితే అన్బాక్సింగ్ అయితే చూద్దాం అనమాట. దీని అన్బాక్సింగ్తో పాటు దీని రివ్యూ కూడా, అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా ఇప్పుడు చెప్తాను. సో దీని ఆఫ్లైన్ కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 15,000 నుంచి 20,000 వరకు అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట, మీరు అడిగే బట్టి అయితే ఉంటుంది. సో ఆన్లైన్ కాస్ట్ వచ్చేసి మనకి 20,000 నుంచి 25,000 వరకు ఉంటుందన్నమాట. మీరు పర్చేజ్ చేయాలంటే కనుక ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు దాన్ని క్లిక్ చేసి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా నేను ఇదివరకే వర్ల్పూల్ 7.5 కేజీ వాషింగ్ మెషిన్ అయితే అన్బాక్సింగ్ చేశాను అనమాట, అది 15,000 రూపీస్. అది మా బ్రదర్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాడు. సో ఇక్కడ ఐకార్డ్లో అయితే వీడియో ఉంటుందన్నమాట, సో దాన్ని క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సో ప్లీజ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మనకి వాషింగ్ మెషిన్ ఈ విధంగా అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను. ప్యాకింగ్లో మనకి ఇన్లెట్ కనెక్షన్ పైప్ అనేది ఒకటి ఇస్తాడనమాట, అలాగే ఎక్స్టర్నల్ డ్రైన్ పైప్ అనేది ఒకటి ఇస్తాడు. ఈ డ్రైన్ పైప్ అనేది అవుట్లెట్ పైప్కి అయితే కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. ఇంకా మనకి ప్యాకింగ్లో వారంటీ కార్డ్, అలాగే యూజర్ మాన్యువల్ కార్డ్ అయితే ఇస్తారు. ఇవి మనకి వారంటీ పర్పస్ కోసం యూజ్ అవుతాయి. మనకి ఫ్రంట్ సైడ్ గ్లాస్ బాడీతో అయితే ఉంటుంది. డిజిటల్ ఇన్వర్టర్ అని రాసాడు, అలాగే సామ్సంగ్ అని అయితే రాసాడు. కింద మనకి 3 ఇయర్స్ అయితే వారంటీ అయితే ఉంటుంది మొత్తం హోల్ ప్రోడక్ట్ మీద, అలాగే మోటార్ మీద అయితే 12 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. మెషిన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి లిఫ్ట్ చేసుకోవడానికి ఒక గ్యాప్ అయితే ఇచ్చాడు, దీని ద్వారా మనం వాషింగ్ మెషిన్ అయితే ఈజీగా అయితే లిఫ్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే గ్యాప్ అయితే రైట్ సైడ్లో ఉంటుంది, అలాగే రైట్ సైడ్లో ఒక స్టిక్కర్ అయితే ఉందన్నమాట. సేఫ్టీ టిప్స్ అయితే ఇచ్చాడు. మెషిన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కోల్డ్ వాటర్ ఇన్పుట్, అలాగే హాట్ వాటర్ ఇన్పుట్ అయితే ఇచ్చాడు, ఎందుకంటే ఇందులో మనకి ఇన్బిల్ట్గా హీటర్ అనేది ఇవ్వలేదు. మనం గేజర్ ఇన్పుట్ ద్వారా అయితే హాట్ వాటర్ కూడా పంపించుకోవచ్చు, అలాగే బ్యాక్ సైడ్ ర్యాట్ మెస్ అయితే ఉంది. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి లోన ఏమేమి ఇచ్చాడైతే చూద్దాం. సో లిడ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డిటర్జెంట్ మ్యాజిక్ డిస్పెన్సర్ అని ఉంది కదా, ఇది మనం ఓపెన్ చేసి అందులో మనం డిటర్జెంట్ కానీ లేదా లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ అయితే వేసుకోవచ్చు. సో వాటర్ వచ్చినప్పుడు అవి మనకి రొటేట్ అవి ఈక్వల్గా అయితే డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తాయి. రైట్ సైడ్ చూసుకుంటే హోల్స్ అనేది ఇచ్చాడు, ఇందులో మనం కంఫర్ట్ కానీ సేఫ్ వాష్ కానీ వేసుకోవచ్చు. అలాగే మనం కింద టబ్ బేస్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్లో అయితే ఉంది కదా, ఇది మనకి రొటేట్ అవి మొత్తం క్లాత్స్ అనేది రొటేట్ చేస్తుంది అన్నమాట. మనకి సైడ్ స్టీల్ టబ్ అయితే ఉంది, అలాగే ఇది మనకి బబుల్ డిజైన్లో అయితే ఉంది. అలాగే ఈ టబ్లోనే మనకు ఒక సైడ్ అయితే డస్ట్ ఫిల్టర్ అయితే ఉంది, మనం క్లాత్స్లో ఉన్న డస్ట్ అంతా ఇందులోకి అయితే వచ్చేస్తుంది. సో ఇది రిమూవ్ చేసుకుని మనం డస్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట వాష్ వాష్కి. ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఫెసిలిటీస్ అండ్ ఫ్యూచర్స్ గురించి అయితే చూద్దాం. మనకి ఇందులో ఫస్ట్ ఆప్షన్ నార్మల్ అని ఉంది కదా, డైలీగా మనం నార్మల్గా ప్రతిసారి యూజ్ చేసే వాష్ అయితే ఇందులో పెట్టుకుని అయితే యూజ్ చేసుకోవాలి. మనకి సెకండ్ ఆప్షన్ సూపర్ క్లీన్ అని ఉంది కదా, మన క్లాత్స్ అనేది బాగా డర్టీగా ఉన్నప్పుడు అయితే ఈ ఆప్షన్ 3 అయితే పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. మనకి థర్డ్ ఆప్షన్ క్విక్ వాష్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మెషిన్ అనేది క్లాత్స్ కొంచెం క్విక్గా అయితే వాష్ చేసేస్తుంది. డెలికేట్స్ ఆప్షన్లో మనకి పట్టు చీరలు లేదా కొత్త బట్టలు వంటివి లైట్గా వాష్ చేసుకోవడానికి అయితే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఆక్వా ప్రిజర్వ్ అనే ఆప్షన్ పెట్టుకుంటే మెషిన్ అనేది వాటర్ అనేది లోగా యూజ్ చేస్తుందన్నమాట, మనకి ట్యాంక్లో వాటర్ లోగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఆప్షన్ జీన్స్ అని ఉంది కదా, జీన్స్ ప్యాంట్స్ వేసినప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ బెడ్డింగ్ అని ఉంది కదా, బెడ్ షీట్స్ వేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్లో మనం వాష్ అనేది బైక్ చేసి ఓన్లీ రిన్స్ అండ్ స్పిన్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ ఆప్షన్ ఎక్కువ టబ్ క్లీన్ ఉంది కదా, మనకి టబ్ అనేది 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేయాలి, అప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ సైకిల్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఫంక్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకి పవర్ బటన్ అనమాట, ఇది యూజ్ చేసి మనం పవర్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఇది మనకి స్టార్ట్ అండ్ ప్యాస్ ఉంది కదా, మెషిన్ స్టార్ట్ చేయాలని లేదా రన్నింగ్లో ఉండగా ప్యాస్ చేయాలని ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. మనకి నెక్స్ట్ ఆప్షన్ డిలే ఉంది కదా, మనం కొంచెం టైం ఆగి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలంటే ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డ్రైన్ అని ఉంది కదా, మనం ప్రాసెస్ అనేది మధ్యలో క్యాన్సిల్ అయిపోయినప్పుడు వాటర్ అనేది టబ్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే టబ్లో ఉన్న వాటర్ అంతా బయటకు అయితే వెళ్ళిపోతుంది. ఇది మనకి డిజిటల్ డిస్ప్లే అనమాట, ఇది మనకి ప్రాసెస్లో ఏం జరిగితే ఆ సంబంధించిన లైట్ అనేది వెలుగుతుంది. మనకి ఈ ఆప్షన్ అయితే వాటర్ లెవెల్, మన వాటర్ ఎంత కావాలితే అంత అనేది లెవెల్ నేను సెట్ చేసుకోవచ్చు. ఇది మనకు వాష్ టైం అయితే సెట్ చేసుకోవచ్చు, అలాగే ఇది మనకి రిన్స్ టైం ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు అయితే సెట్ చేసుకోవచ్చు, అలాగే ఇది మనకి స్పిన్ టైం అనేది ఎన్ని మినిట్స్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ మనకి మాన్సూన్ ఆప్షన్ ఉంది కదా, మనకి ఒక్కోసారి ఎండ అనేది రాదు, అలాంటప్పుడు మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డ్రై అనేది ఇంకా ఎక్కువ టైం చేస్తుంది. ఇంటెన్సివ్ వాష్ అంటే మనం వేసే క్లాత్స్ అనేది కొంచెం స్మెల్ వచ్చినట్లయితే ఇంటెన్సివ్ వాష్లో పెట్టుకుంటే కొంచెం బాగా హెవీగా అయితే వాష్ చేసి అయితే ఇస్తుంది. ఇక్కడ మనకి 7 kgs అని రాసాడు, అలాగే ఇక్కడ కింద చూసుకుంటే డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అని అయితే రాసాడు. ఏంటి నువ్వు కొడతావా, కొట్టు, కమా, హలో కొట్టబోయ్యా, కొట్టబోయ్యా, అడుతిరుతావేంటి. సో ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే చేసేసుకోండి. 2000 years later. ఇప్పుడు మీకు క్లాత్స్ వేసి ఎలాగ వర్క్ అవుతుందో అయితే చూపిస్తాను. మనం క్లాత్స్ వేసుకున్నాక డిటర్జెంట్ గ్యాప్లో మనం లిక్విడ్ అనేది వేయాలి. లిక్విడ్ వేసి మనం క్యాప్ క్లోజ్ చేసి లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి లిడ్ కూడా స్లోగా అయితే క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మనం పవర్ అనేది టర్న్ ఆన్ చేయగానే మనం డైలీ మోడ్లో అయితే ప్లేస్ చేసుకుని స్టార్ట్ అనేది ప్రెస్ చేసుకోవాలి. సో నేను డైలీ మోడ్లో పెట్టి అయితే స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేయగానే ఇనిషియల్గా కొంచెం టైం అయితే తీసుకుంటుంది, టైం తీసుకుని వెయిట్ అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. వెయిట్ చెక్ చేసుకుని వెయిట్కి సరిపడా మనకి వాటర్ అలాగే మనం టైం అనేది సెట్ చేసుకుంటుంది. సెట్ చేసుకుని మనకి ఫైనల్గా ఒక టైం అయితే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనకి టైం అనేది 1 hour 8 minutes అయితే ఇచ్చింది. సో ఈ టైంలో మనకి మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇనిషియల్గా మనకి వాటర్ అనేది ఎంటర్ అవుతున్నాయి టబ్లోకి. ఇప్పుడు మనకి వాష్ అనేది జరుగుతుంది అనమాట ఫస్ట్ స్టెప్. అలాగే తర్వాత స్టెప్ వచ్చేసి మనకి రిన్స్ అనేది జరుగుతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి డ్రై అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి వాష్ జరుగుతుంది కాబట్టి మనకి వాష్ బటన్ అయితే బ్లింక్ అవుతుంది. ఇక్కడ మనకి పెనల్ బోర్డులు అబ్జర్వ్ చేసుకోవచ్చు మనకి వాటర్ లెవెల్ అనేది మ్యాక్సిమం ఉంది. అలాగే వాష్ టైం 18 minutes అయితే ఉంది. రిన్స్ అనేది 2 times జరుగుతుంది. స్పిన్ అనేది 5 minutes అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి వాటర్ తీసుకోవడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. సో మనకి టబ్ కూడా కొంచెం రొటేట్ అయితే అవుతుంది మొత్తం ఈక్వల్గా అయితే డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి. మనకి వాటర్ అనేది కొంచెం చేప్ తర్వాత అయితే స్టాప్ అయిపోతే అప్పుడు మనకి కంప్లీట్గా వాష్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి డిస్ప్లేలో టైం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంకా 1 hour 3 minutes అయితే ఉంది. 5 minutes later మనకి వాటర్ రావడం కంప్లీట్గా అయితే ఆగిపోయినాయి. ఇప్పుడు మనకి వాష్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. సో వాష్ ప్రోగ్రామ్ కొంచెం టైం అయిన తర్వాత రిన్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి వాష్ అనేది కంప్లీట్గా అయితే అయిపోయింది. ఇప్పుడు రిన్స్ అనేది జరుగుతుంది. సో రిన్స్ స్టార్ట్ అయింది కాబట్టి లోన ఉన్న వాటర్ అనేది అవుట్లెట్ పైప్ ద్వారా అయితే వెళ్ళిపోతున్నాయి. ఈ కనెక్షన్స్ అనేది మనకి ఇన్స్టాలేషన్ మ్యాన్ వచ్చి అయితే కనెక్షన్స్ అయితే ఇస్తాడు. రిన్స్ టైంలో టబ్ అనేది కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది. అప్పుడు మనం క్లాత్స్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు అయితే వెళ్ళిపోతాయి. ఇందులో యూజ్ చేసిన మోటార్ మనకి బాగా నాయిస్లెస్గా ఉంటుంది. అలా ఎంత స్పీడ్ తిరిగినా సరే సౌండ్ అనేది కొంచెం తక్కువగానే వస్తుంది అనమాట. ఇందులో ఉన్న టబ్ అనేది 700 rpm వరకు అయితే తిరుగుతుంది అనమాట. సో చాలా స్పీడ్గా అయితే తిరుగుతుంది. సో మొత్తం బట్టల్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది కొత్తగా అయితే తీసుకుంటుంది అనమాట. ఇది మనకి సెకండ్ టైం అయితే రిన్స్ అవుతుంది. సో ఇలాగ మనకి రిన్స్ ప్రాసెస్ అనేది 3 times అయితే అవుతుంది. 3 times అయిపోయిన తర్వాత లాస్ట్ టైం అయితే డ్రైలోకి అయితే వస్తుంది. అలాగే పైన ఇండికేటర్లో రిన్స్ ఇంకా ఎన్ని టైమ్స్ అయితే చేయాలో చూపిస్తుంది. ఇందులో మనకి ఇంకో ఫెసిలిటీ అయితే ఉంది. మనకి ప్రాసెస్ రన్నింగ్ అవుతుండగా లిడ్ అనేది పైకి లేపితే ప్రాసెస్ అనేది అక్కడికక్కడే స్టాప్ చేస్తుంది. పైన డిస్ప్లేలో మనకి DC అని చూపిస్తుంది. మళ్ళీ మనం క్లోజ్ చేసేస్తే ప్రాసెస్ అనేది కంటిన్యూ అయిపోతుంది. అలాగే ఇందులో మనకి ఏదైనా పవర్ కట్ అయినా సరే ఎక్కడి నుంచి అయితే ప్రాసెస్ ఆఫ్ అయిందో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది పవర్ రాగానే. ఇక్కడ మీకు ఇండికేటర్లో మనకి 1 అనేది లేదు అంటే మనకి రిన్స్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మనకి డ్రై మోడ్ అనేది ఇండికేషన్ వెలుగుతుంది కాబట్టి ఇప్పుడు డ్రై మోడ్లోకి అయితే ఎంటర్ అయింది. సో డ్రై మోడ్లో ఇంకా మనకి 10 minutes అయితే చూపిస్తుంది. ఈ 10 minutes మనకి డ్రై అయితే అవుతుంది అనమాట. సో టబ్ కూడా ఫస్ట్ ఇనిషియల్గా స్లోగా అయితే తిరుగుతుంది. ఆ తర్వాత మనకి కొంచెం కొంచెం ఫాస్ట్గా అయితే పెరుగుతుంది అనమాట. సో ఇంకా మనకి కంప్లీట్గా డ్రై అయితే అవుతుంది. డ్రై అనేది కొంచెం కంప్లీట్ అవ్వగానే క్లాత్స్ అనేది 90% వరకు ఆరిపోతాయి. సో మనకి ఇంకా ఆరాలంటే కనుక ఇంకా డ్రై అనేది ఎక్స్ట్రా టైం పెట్టుకుంటే మనకు కంప్లీట్గా అయితే ఆరిపోయి అయితే వచ్చేస్తాయి. సో ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మనకు ఒక సౌండ్ అయితే వస్తుందన్నమాట. ఆ సౌండ్ రాగానే మనకి ఇంకా ఆటోమేటిక్గా మెషిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇంకా మనం క్లాత్స్ అయితే తీసుకోవచ్చు. సో ఈ ప్యాకెట్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే అమ్ముతారనమాట. 4 కలిపి మనకి 600 rupees. సో టబ్ క్లీనింగ్ చేసినప్పుడు అయితే ఈ పౌడర్ అనేది వాటర్లో వేసి అయితే రన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి టబ్ అనేది కొంచెం నీట్గా అయితే క్లీన్ అవుతుంది. మనం క్లాత్స్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత డస్ట్ కలెక్టర్ ఒకసారి ఓపెన్ చేసుకుంటే ఇందులో ఉన్న మనకి డస్ట్ అంతా కలెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇది మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుని మళ్ళీ కొంచెం వాటర్తో అయితే క్లీన్ చేయాలన్నమాట మొత్తం డస్ట్ అంతా రిమూవ్ అయ్యేదాకా. సో మళ్ళీ ఆస్టీస్గా క్లోజ్ చేసి ఎక్కడ తీసామో అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. సో అంతే ఫ్రెండ్స్.
ఇప్పుడు మీరు చూస్తున్న వాషింగ్ మిషన్ మోడల్ WA70N4260SS అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా అమెజాన్లో మన కాస్ట్ 24,700 రూపీస్ అయితే ఉంది. సో ఇదే ప్రోడక్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే 23,400 రూపీస్ అయితే ఉంది. సో డిస్ప్లే మనకి బ్లూ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి సిమిలర్ ప్రోడక్ట్సే కొన్ని అమెజాన్లో అయితే ఉన్నాయన్నమాట. ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి 24,000. సో ఇది మనకి 7 కేజీస్లో 20,790 రూపీస్ అయితే ఉంది. సో ఇది కూడా సిమిలర్ ఫీచర్స్తో మనకి 26,600 రూపీస్ అయితే ఉంది. కొంచెం మోడల్స్ అయితే మారుతాయి అన్నమాట పైన డోర్ అనేది. సో మీకు ఇంకా తక్కువ ప్రైస్లో కావాలంటే నాన్ ఇన్వర్టర్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మనకి 19,590 రూపీస్ అయితే ఉంది. ఇది 7 కేజీస్ అనమాట. సో ఇలాంటిదే మనకి 6.2 కేజీస్లో 15,490 రూపీస్ అయితే ఉంది. సో సేమ్ ప్రోడక్ట్ ఇదే మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే 6.2 కేజీస్ అయితే ఉంది, సేమ్ మోడల్ అనమాట. సో ఈ వాషింగ్ మిషన్ కూడా ఎలాగుందో తెలుసుకుందామంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ అయితే ఆర్డర్ పెట్టినాను అనమాట. సో ఇది డెలివరీ కూడా అయిపోయింది కానీ ఇన్స్టాలేషన్ అయితే అవ్వలేదు. సో వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వగానే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఇంకా దాచాం గుప్పలు గుప్పలుగా. సో ఇంకా మన దగ్గర చాలా అయితే ఉన్నాయన్నమాట కానీ ఎడిట్ అయితే చేయలేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రొజెక్టర్ని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే హోమ్ థియేటర్ మొబైల్స్ కానీ చాలా అయితే ఉన్నాయి. అలాగే మీకు వర్ల్పూల్ 7.5 కేజీ ఫుల్ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి చూద్దాం అనుకుంటే కనుక నా ఛానల్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. సో ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో అయితే తెలియజేయండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.